టీఎస్పిఎస్సి వ్యవహారం టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇవన్నీ పక్కన పెడితే నిన్న ఒక పెద్ద సంచలనం బయటకు వచ్చింది దేశంలోనే ఒక మోస్ట్ ప్రామినెంట్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ప్రజెంటర్ రాజ్దీప్ సర్దేశా అనే ఒక వ్యక్తి కేసీఆర్కి సంబంధించిన ఒక బండారాన్ని బయటపెట్టిండు దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్షాలు కలిసి ఆయనను అంటే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తే ఒకవేళ అంటే మోడీకి ఆపోజిట్ అంటే వేరే ఫ్రెండ్ని ఏర్పాటు చేసి తనను చైర్మన్ చేస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చును భరిస్తానని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చిండని చెప్పి రాజ్దీప్ సర్దేశాయ్ ఇచ్చిన లీకేజ్ అనమాట దాంతో అసలు కేసీఆర్కు దగ్గర ఎంత డబ్బు ఉంది ఏం చేసిండు ఇంతకాలం అంటే బోల్డ్ ఆఫర్ ఇవ్వడానికి కారణం ఏంది తెరవెనుకున్న నిజాలేంది అన్నది మనం ఒకసారి విశ్లేషిస్తే ఇలా తెలంగాణ మొత్తం తెలుసు తొమ్మిదేళ్ల పాలనలో మొత్తం అవినీతి ఆర్థిక అరాచకత్వం బెదిరింపులు లొంగ తీసుకునే కుట్రలు ఇవన్నీ అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఆయన సాగించిన పాలన మనం చూస్తూనే ఉన్నాం సో అన్నింటికి మించి ధరణి దరిద్రాల పేరుతో ధరణి అనే ఒకే ఒక అది తీసుకొని వచ్చి ఇంచుమించు రెండు లక్షల కోట్ల రెండు లక్షల ఎకరాలకు పైగా తెలంగాణలో భూములను చెరబట్టిన పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి అంటే చాలా కథనాలే ఉన్నాయి దీంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఇంచుమించు ఇరవై ఇరవై ఐదు లక్షల ఎకరాల వరకు వీళ్ళు నొక్కేసిర్రని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తుంది ఒక స్త్రీ అనే పేరుతోనే ఇంచుమించు రెండు లక్షల ఎకరాలను వీళ్ళు కబ్జా పెట్టిండ్రు దాని విలువ కొన్ని లక్షల కోట్లు అన్న సమాచారం బయటకు వస్తున్న నేపథ్యంలో ఇక డబ్బులన్నీ తీసుకెళ్ళి అంటే దేశం మీద అంటే తెలంగాణలో దోచుకున్న డబ్బును తీసుకెళ్ళి దేశవ్యాప్తంగా పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రని చెప్పి మనం తెలంగాణ ప్రజలుగా మనం అర్థం చేసుకోవాలి నిజంగానే తెలంగాణ ధనిక రాష్ట్రం అందులో ఏమాత్రం డౌట్ లేదు కానీ ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయి దివాలా అంచుల్లోకి తీసుకొచ్చి ఉద్యోగులకు జీతాలు సగ వేస్తలేరు పెన్షనర్లకు సరిగా అంటే టైం టు ఆన్ టైం పెన్షన్లు వస్తలేవు ఇవన్నీ చూస్తున్నాం విద్యా వైద్యాన్ని శాంతం నాగించేసి వీళ్ళు మాత్రం కులుకుతున్నారనమాట సింపుల్గా చెప్పాలంటే అధికారం అధికార అంటే ఇంక తెలంగాణను దోచుకునే ప్రక్రియ అయిపోయింది నెక్స్ట్ దేశం మీద పడి దోచుకునే ప్రాసెస్ను మొదలుపెట్టినని మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇలా పేపర్ల నిండా కూడా అదే వార్తను హైలైట్ చేయడం జరిగింది అన్నీ కూడా ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అంటే మనం ఎన్నికల ఖర్చు గురించి మాట్లాడుకుంటే ఈసారి ఎట్లా ఉండబోతుంది అనేది చూసుకుంటే దేశవ్యాప్తంగా మొత్తం ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఐదు వందల నలభై ఐదే కానీ రెండు రాష్ట్రపతి నియమిస్తాడు మొత్తం ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలు ఇందులో ఈయన ఏం చేస్తున్నాడంటే కేవలం తెలంగాణ మీద ఫోకస్ చేసి కర్ణాటక అండ్ మరట్వాడ మీదుగా అంటే మొత్తం అంటే గతంలో నిజాం స్టేట్ను బేస్ చేసుకొని ఆయన ఎంపీల అభ్యర్థులను పోటీ చేయించబోతున్నాడు అని చెప్పి మనకున్న క్లియర్ సమాచారం అయితే మరి నార్త్ ఇండియాలో బీజేపీ లేదంటే కాంగ్రెస్ డామినేషన్ ఉంటుంది ఇంకొకటి నార్త్ ఇండియా రాజకీయ నేతలే నార్త్ ఇండియా ప్రాంతీయ పార్టీలే దేశంలో రాజకీయాలు చేస్తున్న పరిస్థితుల్లో సౌత్ ఇండియాకు అంటే మొత్తం గత చరిత్ర డెబ్బై ఏళ్ళ గత చరిత్ర మొత్తం తీసుకుంటే పివి నరసింహారావు లాంటి ఒకరిద్దరు వ్యక్తులు తప్పిస్తే ప్రధాని అయిన వాళ్ళు ఎవరు లేరు గతంలో అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ అని పెట్టి ప్రధాని చేరువగా వెళ్ళిన వ్యక్తి తప్ప ప్రధానమంత్రి కుర్చీ ఎక్కలేదు తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ హాయిలో నేషనల్ ఫ్రంట్ చీఫ్గా ఉండి దేశ రాజకీయాలు శాసించిండు అంతవరకు ఓకే అది చరిత్ర కానీ ఇప్పుడున్న ఈ పదిహేడు సీట్లతో కేసీఆర్ ఊడవికి ఏంది అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే ఇందులో అంటే ఈసారి మ్యాక్సిమం గండి పట్టే పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది ఇక కొత్తగా ఏర్పాటైన పార్టీ మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నడు మధ్యలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఆయన సత్తా ఎంత ఎన్ని సీట్లను ఆయన గెలుచుకోగలడు దేశ రాజకీయాలను ఏ మేరకు శాసించగలడు అనేది అది ఇక ఊహాతీతం అనమాట బీఆర్ఎస్ నేతల దగ్గర కూర్చుంటే ఇంచుమించు రెండు వందలకు పైగా సీట్లు వస్తాయని చెప్పి మన చెవిలో పెద్ద క్యా క్యాలీఫ్లవర్ పెడతారు కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లు మధ్యప్రదేశ్లో ఇరవై ఐదు సీట్లు మహారాష్ట్రలో ఇరవై తొమ్మిది సీట్లు గుజరాత్లో ఇరవై ఆరు సీట్లు మహారాష్ట్రలో నలభై ఎనిమిది సీట్లు తమిళనాడులో ముప్పై తొమ్మిది సీట్లు క కర్ణాటకలో ఇరవై ఎనిమిది సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సీట్లు తర్వాత బీహార్లో వచ్చేసి నలభై సీట్లు పశ్చిమ బెంగాల్లో నలభై రెండు సీట్లు ఇట్లా అత్యధిక రాష్ట్రాల్లో అంటే అత్యధిక సీట్లు ఉన్న రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీల లీడర్లు డామినేషన్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ కనుక తీసుకుంటే మమతా బెనర్జీ ఎప్పటినుంచో కలలు కంటుంది ఆమె ప్రధానమంత్రి కావాలి అని తర్వాత మహారాష్ట్ర విషయాన్ని తీసుకుంటే శరద్ పవార్ లాంటి రాజకీయ యోధులు ప్రధానమంత్రి కుర్చీ మీద ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాలుగా కన్నేసి కూర్చున్నారు ఇక వీళ్ళని కాదని ఉత్తరప్రదేశ్లో అత్యధిక స్థానాలు ఎవరికి వస్తే ఆ పార్టీనే ప్రధానమంత్రి అవడం గత చరిత్రలో ఆనవాయితీగా వస్తుంది ఇట్లాంటి నేపథ్యంలో కేసీఆర్కి వచ్చే సీట్లన్నీ ఈయన ప్రధానమంత్రి అయ్యేది ఏంటి అంటే ఇదంతా ఎట్లుందంటే కొండకు దారం వేసి వస్తే కొండ లే తెగితే దారం అన్న యాంగిల్లో ఈయన రాజకీయాలు చేస్తున్నాడు కానీ సరే ఆయన పొలిటికల్ వ్యూహాలు ఎట్లనన్నా ఉండొచ్చు కాక కానీ తెలంగాణకు పడుతుంది ఈరోజు ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ఈరోజు ఒక్క తెలంగాణను తీసుకుంటే నూట పంతొమ్మిది సీట్లలో ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకుంటే ఇంచుమించు వంద కోట్లు సౌ కా సవాల్ అంటే వంద కోట్ల లెక్కన ఖర్చు పెట్టబోతున్నది బీఆర్ఎస్ పార్టీ ఈ లెక్కన తీసుకున్న ఇంచుమించు పదివేల కోట్లు పన్నెండు పన్నెండు వేల కోట్లు ఇంచుమించు ఖర్చు చేయబోతున్నారు కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలు పన్నెండు వేల కోట్లు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవాలి తెలంగాణలో అధికార పార్టీ ఖర్చు చేయబోతున్న అమౌంటే పన్నెండు వేల కోట్లు ఇది నామినల్ ఫిగర్ ప్రచార ఖర్చు ఓట్ల ఖర్చు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు జనాల్లో ఉండడం కోసం ఎమ్మెల్యేలు చేసే ఖర్చు యావరేజ్గా తీసుకుందా ఒక్కో నియోజకవర్గానికి వంద కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది ఇక తోటోడు తోడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి కదా మిగతా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నేతలు అందరు కలిసి ఇంచుమించు ఒక్కొక్కరు యావరేజ్గా ముప్పై నుంచి యాభై కోట్లు ఖర్చు పెట్టుకున్నా ఈ లెక్క ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వందల కోట్లు అయ్యే అవకాశం ఉంది ఆ లెక్కలు కనుక వేస్తే ఫీజులు ఎగిరిపోతాయి తెలంగాణకు అందుకే ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ అధికార పార్టీకి లిమిట్ అయిపోతాం ఒక్క తెలంగాణకే పన్నెండు వందల కోట్లు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే మరి దేశవ్యాప్తంగా ఎంత ఖర్చు పెట్టాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తెలంగాణను తీసేస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈయన ఎన్ని రాష్ట్రాలకు ఫండింగ్ చేస్తాడు ఎన్ని రాష్ట్రాలకు ఫైనాన్స్ చేస్తాడు ఇంచుమించు అంటే గత చరిత్రలో మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తీసుకుంటే భారతదేశంలో మొత్తం ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలకు ఖర్చు అయిన అమౌంట్ లెక్క తీస్తే అంటే కొన్ని సర్వే సంస్థలు వేసిన లెక్క తీస్తే అరవై వేల కోట్లు ఖర్చు అయింది అని ఒక సింపుల్ లెక్క ఇది తక్కువ అమౌంటే కానీ అరవై వేల కోట్లు ఖర్చు అయింది ఈసారి ఇది డబల్ ఫిగర్ అంటే ల ఇరవై వేల కోట్లు అవుతుంది అని చెప్పి ఒక రఫ్ ఫిగర్ ఉందన్నమాట ఈసారి అమెరికానే మించిపోయేంత పెద్ద ఎన్నికల ఖర్చు భారతదేశంలో కనపడబోతుంది మరి ఇందులో ఈ లక్షన్నర కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు కేసీఆర్ఏ ఫండింగ్ చేస్తాడా తెలంగాణను దోచేసి ఇంత పెద్ద మొత్తం ఫైనాన్స్ చేయడానికి ఆయన దగ్గరున్న ధనం ఎంత సంపద ఎంత ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవి నేను చెప్పినవి చాలా నామినల్ ఫిగర్స్ చాలా తక్కువ అమౌంట్స్ మీరు ఒకసారి కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి హయ్యెస్ట్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎలక్షన్స్ అని కొడితే గూగుల్లో వస్తాయన్నమాట అమెరికా కంటే మించిన ధన ప్రవాహం భారతదేశ ఎన్నికల్లో జరుగుతుంది మనం చెప్పుకుంటున్నాం కదా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశం అని చెప్పి మరి ఈసారి ఇంత పెద్ద అమౌంట్ను కేసీఆర్ ఖర్చు పెడుతున్నారంటే తెలంగాణ ప్రజలు చెవులో పూలు పెట్టుకొని గొర్రెలు లెక్క తలాడిస్తూ కూర్చోవాలన్నా ఫస్ట్ కేసీఆర్ను మనం ఏం చేసినాం తెలంగాణకు నాయకుడిగా ఎన్నుకున్నాం తెలంగాణలో సమస్యలేవి లేవా తెలంగాణలో సమస్యలేవి లేవా తెలంగాణను సరిదిద్దినరా తొమ్మిదేళ్ళు అంటే ఇంచుమించు మూడు వేల ఆరు వందల రోజులు ఆయనను అధికారంలో ఉంచినాం యావరేజ్గా తీసుకుంటే మరి తెలంగాణలో ఏం పీకి పీకి కటగటిండ్రు కాళేశ్వరం డొలతనం ఏందో తెలిసిపోయింది మిషన్ భగీరథ ఎంత నాశకరంగా నాశరకంగా సాగుతుందో చూస్తూనే ఉన్నాం చెరువుల పేరుతో చెరువుల పూడికతీద పేరుతో కా మిషన్ కాకతీయను ఎంత భ్రష్ పట్టించిరో ఆ బంకమట్టి అమ్ముకొని ఎన్ని వేల కోట్లు ఆయా ఎమ్మెల్యేలు ఎన్నికేసుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం మరి ఈ నేపథ్యంలో తెలంగాణ సంపద మొత్తాన్ని కొల్లగొట్టి భారతదేశం మీద ఖర్చు పెడతామంటే చూస్తూ ఊకుందమ్మా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి ఈ ఫిగర్స్ ఒకసారి మైండ్ బ్లాంక్ అయ్యేవి ఇప్పుడు జస్ట్ ఒక్కొక్క ఎమ్మెల్యే యావరేజ్గా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో యాభై లక్షలు ఖర్చు చేయమని పార్టీ అధికారికంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది ఆ ఎమ్మెల్యేలకు వంద ఎమ్ వంద స్థానాల్లో ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉట్టి ఆత్మీయ సమ్మేళనాల కోసం పెడుతున్న ఖర్చే ఇంచుమించు యాభై కోట్లు అంటే అర్థం చేసుకోండి ఇంకా ఈ లెక్క రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎంత దౌ దౌర్భాగ్య స్థితిలో ఉంటుంది ఎన్ని వేల కోట్లు ఈ అంటే ఓట్ల కోసం వీళ్ళు ఖర్చు చేయబోతున్నారు దీనికోసము మనం వీళ్ళకి అధికారం ఇచ్చింది స్కూళ్లను రినోవేట్ చేయడానికి దిక్కు లేదు ఇంచుమించు వెయ్యికి పైగా గురుకులాలను ఓపెన్ చేసామని పెద్ద డంబాచారం చేస్తున్నారు కదా ఏ ఒక్క స్కూల్లో వీళ్ళు రినోవేట్ చేసి రా ఒకసారి వాళ్ళనే వెళ్ళి చెక్ చేయమని చెప్తాం ఇందులో సిక్స్టీ పర్సెంట్ అరవై శాతానికి పైగా బిల్డింగ్లు రెంట్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి ఆ రెంటెడ్ బిల్డింగ్స్ కూడా ఎవరు అంటే బీఆర్ఎస్ నేతల కబ్జాలో ఉన్నాయి అంటే వీళ్ళు బడ్జెట్ పెడతారు గురుకులాలకు వాటన్నిటికి బడ్జెట్ పెడతారు అవి నేరుగా ఈ బీఆర్ఎస్ నేతల అకౌంట్లోకి వెళ్ళిపోతాయి ఇది తెలంగాణలో జరుగుతున్న ఒక పెద్ద ఆర్థిక దోపిడీ అనమాట ఇక వైద్యం సంగతి ఎట్లాగో యశోద మిగతా లాంటి కార్పొరేట్లకు దోచిపెట్టేసిరు కరోనా టైంలో వాళ్ళు ఎట్లా దోచుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జయంతి త్వరలోనే ఉంది ఒకసారి ఆయన్ని మనం స్పందించుకుంటే ఏం చెప్పిండు గతంలో విద్య వైద్యం న్యాయం ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం ఈ మూడిస్తే సాలరణ మీ దిక్కుమాల పథకాలు ఏవి ఈ జనానికి అవసరం లేదు అని చెప్పి చెప్పిన మహా జ్ఞాని ఆయన కానీ ఈ దిక్కుమాలలో ఏం చేస్తున్నారు ఈ మూడింటిని దూరం చేసి మిగతా అన్ని మీకు గొర్రెలు ఇస్తాం ఇస్తాం పెన్షన్లు ఇస్తాం రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తామన్నట్లు నాటకాలు ఆడుతున్నారు ఆ నాటకాల పరాకాష్ట ఏ రేంజ్కి చేరిందంటే ఇదిగో ఈ రేంజ్కి చేరిందనమాట ఈరోజు భారతదేశం మీద వీళ్ళు ఎన్నికల ఖర్చు పెట్టబోయే అమౌంట్ ఇది ఇవే డబ్బులు తెలంగాణలో పైసా పైసా ఖర్చు పెడితే తెలంగాణ ఎన్ని అద్భుత ఫలితాలు సాధించవచ్చు సుస్థిర సాధికార అభివృద్ధికి వేదిక అయితే తెలంగాణ కానీ మొదటి దశలో ఉద్యమకారులను దూరం చేసిండు తర్వాత రాజకీయ పునరేకి పేరుతో ప్రతిపక్షాలను బొంద ఇప్పుడు జర్నలిస్టులను వేటాడుతున్నారు ఇది ఈయన చేసిన పని దీనికి ఈయన పెట్టిన పేరు ప్రజాస్వామ్యం స్టేట్స్ మెన్ను విజనరీ బొంగు బోషానం అని ఇంకా సైద్దమా ఈ కేసీఆర్ పాలనను ఇంకా సాయిద్దామా నిన్నటికి నిన్న చూస్తూనే ఉన్నాం మనం టిఎస్పిఎస్సి పేరుతో ముప్పై లక్షల మంది విద్యార్థులను రోడ్ల పడేసి ఆగమాగం చేసిన వాళ్ళ జీవితాలను ఈ దిక్కుమాల మంత్రులు ఒక్కడంటే ఒక్కరికి కూడా నాలుగు నోట్ల నాలుగే లేదు ఒక్కరికి కూడా సరైన సర్టిఫికెట్ లేదు పేపర్లు అన్నాక లీక్ అవుతాయని ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా వాళ్లకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా బాధ్యత వహిస్తున్న సీఎం కేసీఆర్ నోటి నుంచి టిఎస్పిఎస్ కేసుకి సంబంధించి ఈరోజు వరకు ఒక్కటంటే ఒక్క మాటనన్న ఆయన నోటి నుంచి వచ్చిందా ఇంకా ఏం చూసి ఓటేయాలి వీళ్లకు సో చెప్తున్నాం కదా అవినీతి పరాకాష్టకు చేరుకున్నది తెలంగాణ నుంచి దాటెళ్ళిపోయి ఇక భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ను ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నాడు అది ఆయన వ్యక్తిగత విషయం ఆయన పార్టీ వ్యవహారం కానీ ఈ ఈ ఎన్నికల ఖర్చు పేరుతో తెలంగాణను ఇంకా ఇంగింత గుల్ల గుల్లగా చేసే ప్రయత్నం చేయబోతున్నాడు దీన్ని ఆదిలోనే అడ్డుకోకపోతే తెలంగాణ ప్రజలు ఇంగింత నష్టపోతారు ఇది మాత్రం క్లియర్ దయచేసి అర్థం చేసుకోవాలి ఒకసారి రాజ్దీప్ సర్దేశా ఏమన్నాడో మీకు చూపించే ప్రయత్నం చేస్తా Take KCR again, who has renamed his TRS as the BRS, the Bharatiya Rashtra Samiti, and has even travelled now to Maharashtra to campaign for this party. In private conversation, KCR has told his colleagues that he is ready to finance the entire 2024 election campaign, provided he is made the chairperson of this opposition alliance. But will the opposition leaders really accept someone like KCR as a first among equals? Unlikely. So the ego... Take KCR again. So... ప్రతిపక్ష నేతలు ఈయన ప్రతిపాదనకు అంగీకరిస్తాయా వ్యతిరేకిస్తాయా అనేది తర్వాత ముచ్చట కానీ ఈ రాజ్దీప్ సర్దేశాయ్ మాటల్ని కోట్ చేస్తూ నమ్మాల్సిన పని కూడా ఏం లేదు కాకపోతే కేసీఆర్ చేస్తున్న రాజకీయ రచన ఎట్లాంటిదో మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మొన్నటికి మొన్న మనం హుజురాబాద్ ఎన్నికల్లో చూసినాం ఒక్క హుజురాబాద్ ఎన్నికల కోసం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన ది గ్రేట్ విజనరీ మన కేసీఆర్ మునుగోడు ఎన్నికల్లో ఇంచుమించు రెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినని చెప్పి అంచనాలు ఉన్నాయి ఓటుకు నోటు పదివేలకు పదివేలు కూడా ఇచ్చిన సందర్భాలు మనం చూసినాం మరి ఇట్లాంటప్పుడు దేశంలో రాజకీయాలు నిలుగపెట్టేదానికి తెలంగాణ డబ్బునే కదా ఆయన తీసుకెళ్లి ఖర్చు పెట్టేది గతంలో అనుకునేది చంద్రబాబు నాయుడు ఈ దేశాన్ని అంటే రాజకీయాలని ఓటుకు నోటును ఆఫర్ చేస్తూ రాజకీయాలని మొత్తాన్ని భ్రష్టు పట్టిచ్చిండు అని చెప్పి కానీ ఆయనను మించి మరింత విధ్వంసకర రాజకీయాలకు కేసీఆర్ తెరలేపిండి రోజు ఇప్పటికీ కూడా ఇంకా మేల్కోకపోతే తెలంగాణ ప్రజలు కష్టమైతుంది ఇక సో ఈ కుట్రకోణాన్ని తెలంగాణ ప్రజలు ఎంత తొందరగా పసిగడితే అంత బాగుంటుంది దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఈరోజు ఒక స్టోరీ చేసే ప్రయత్నం చేస్తాం ప్రపంచంలోనే ఈరోజు భారతదేశంలో కాదు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా తెలంగాణను మార్చబోతుడు కేసీఆర్ సో దోచుకున్న డబ్బులతో ఒక్కొక్కడు వేల కోట్లకు ఫామ్ హౌజ్లకు వేల ఎకరాలకు ఆస్తిపరులయ్యి ఈరోజు మన మీద వీళ్ళు ఛార్జ్ తీసుకుంటూ చూస్తూనే ఉన్నాం కదా ఒక్కొక్క పర ఎమ్మెల్యేల విధ్వంసకర పాలన నియోజకవర్గానికి రాజులయ్యి వెళ్తున్నారు వీళ్ళు దీన్ని గమనించి గుర్తించకపోతే ఇంకింత డ్యామేజ్ అవుతుంది తెలంగాణ ఏ దేశానికైనా భూమి మీద మానవ వనరులే అత్యంత విలువైన ఆస్తి అని తత్వవేత్తలు చెప్తుంటారు కానీ అట్లాంటి మానవ వనరులను విధ్వంసం చేసి పాలించిన ఏకైక పాలకుడు ఏకైక దుష్టపాలకుడు కేసీఆర్ విద్యను దూరం చేసిండు ఈరోజు ఉద్యోగాలు కూడా రాకుండా చేసిండు ఇక టీఎస్పిఎస్ఈ నోటిఫికేషన్లు రావు ఈ ఆరు నెలల కాలంలో వచ్చినా అవి నియామకాల దాకా పోవు అన్ని కోర్టు కేసులలో తేలితాయి ఇది మాత్రం క్లియర్ దయచేసి నిరుద్యోగులు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి ఈ పాలన మీద